హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను సర్వర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇది తీసుకొచ్చాను కదా మార్నింగ్ నుంచి, అది వేసి చేస్తున్నాను. అలాగే షుగర్ తీసుకుంటాను, లెమన్ కూడా 2 తీసుకుంటానండి, ఆల్రెడీ పర్చేస్ పెట్టేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవి కూడా నానబెట్టానండి, ఇవి కూడా వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెమన్ అనేది మనం జ్యూస్ తీసుకోవాలండి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం లెమన్ అనేది జ్యూస్ చేసేస్తున్నాం కదా ఫ్రెండ్స్, షుగర్ వేసేసుకున్నామండి. ఫైవ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, 4 మెంబర్స్కి సరిపోతుందండి ఇది. అలాగే వాటర్ కూడా వేసేసుకున్నాం, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకున్నానండి, కూల్గా ఉండాలి కదా అందుకే. చూస్తున్నారు కదా, అలాగే సబ్జెక్ట్ నేను 1 అవర్ బిఫోర్ నేను నానబెట్టేసుకున్నానండి, అవి కూడా వేసేస్తాను ఇందులో. చూస్తున్నారు కదా, ఇప్పుడు సర్బత్ వేసేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, అన్ని కూడా మనం మిక్స్ చేసేసుకున్నాము, సర్బత్ కూడా వేసేస్తానండి. టూ కప్స్ అయితే సరిపోతుందండి, 4 మెంబర్స్కి ఎక్కువగా వేసుకోకూడదు, వేసుకోవచ్చు కానీ 2 కప్స్ అయితే మాకు ఈజీగా సరిపోతుంది. మెజర్మెంట్స్ అనేవి కూడా మనం కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి ఫ్రెండ్స్, చూసినారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సర్బత్ అనేది. మనకి రోడ్ సైడ్ కూడా మనకి దొరుకుతుంది కదండి, అలానే ఉంది. వాళ్ళు వచ్చేసి సోడా వేస్తారు, మనం వేసుకోవట్లేదండి, అంతే పిల్లలు ఉన్నారు కదా, సోడా వేయడం మంచిది కాదు కదా హెల్త్కి, అందుకే నేను ఇలా చేసేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చిందండి సర్బత్ అనేది. మనకు సబ్జెక్షన్ కూడా మెయిన్ అండి, మనకి అది కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, సర్వ్ చేసేద్దామండి. వావ్, సూపర్ మమ్మీ. అలాగే సర్బత్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎవరీ యూత్ అండి, నేచురల్ గ్లో అండి ఇది. ఇది ఫేస్కి వేసుకుంటే చక్కగా మనకి స్కిన్ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి, మాస్క్లా ఉంటుంది ఇది. ఇది బాగా యూస్ అవుతుంది. ఇది కూడా నేను ఎలా వేసుకోలేంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 70 రూపీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను ఏమాట్లా తీసుకున్నానండి, మనకి ఇది ఎక్కడైనా దొరుకుతుంది. మనకి వేసుకున్న డస్ట్ అంతా కూడా మాస్క్ ద్వారా మనకు బయటకు వచ్చేస్తుందండి, స్కిన్ అనేది కూడా గ్లోయింగ్ అనేది మనకు అనిపిస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్, నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనేది మనం ఎప్పుడు వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్లే ముందు ఒక 15 మినిట్స్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, అలా అప్లై చేయాలి ఎంత అనేది కూడా మీకు చూపిస్తానండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ఇది. మనకి ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి. వీక్లీ వన్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా 15 డేస్కి ఒకసారి పెట్టేసుకుంటే మన స్కిన్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి, మాస్క్ లాగా ఇది. ఇలా మనం ఫేస్ కంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవచ్చు, ఐస్కి అవసరం లేదండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి, ఇలా చక్కగా అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, నెక్కి అవసరం లేదండి, జస్ట్ ఫేస్కి మాత్రమే. ఇలాగా ఇలా ఒక 15 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి, మాస్క్ లాగా ఇది మనం తీసేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఫేస్ వాష్ చేసేసుకుంటే నీట్గా మనకి గ్లోయింగ్ చర్మం అనేది మనకి తెలుస్తుందండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి చక్కగా ఎలా డ్రై అయిపోయిందో 50 మినిట్స్కి మనకి. ఇది రిమూవ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనండి, ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి రిమూవ్ చేసేద్దామండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఇలా వచ్చేసిందండి మనకి మాస్క్ అనేది. చూస్తున్నారు కదా, స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చింది మనకి. ఇప్పుడు వాష్ చేసుకొని వస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నేను వాష్ చేసుకొని వచ్చాను. సోఫాకి నేనేం పెట్టలేదండి. చూస్తున్నారు కదా స్కిన్ అనేది కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేస్ మాస్క్ అనేది, ఎవరు యూత్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.